గుడ్ మార్నింగ్ చర్చ్, గుడ్ మార్నింగ్. ఇంకా ఎంతమంది ఆరాధన అయిపోయినా కూడా ఇంకా ఫుల్గా అవేక్గా లేరో వారికి గుడ్ మార్నింగ్. మీరు కనుక కరెక్ట్గా నెనపులోకి వస్తే ఆ ఆరాధన స్టైలే వేరే ఉంటుంది. తొమ్మిదికి వస్తే ఆరాధన ఇంకోలా ఉంటుంది. పావుకు 10కి వస్తే ఆరాధన అంతలోకి అయిపోయి ఆరాధన ఆరాధించారని కానీ అందచేస్తారు. దయచేసి 9 గంటలకు వచ్చేయండి. ఆరాధనలో స్తుతి చాలా ఇంపార్టెంట్. ఏంటండి, స్తుతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రైజింగ్. సార్, మనం చదువుకున్నాం కదా కన్ఫెషన్ ప్రేయర్ చెప్పాము అందరం. ఎంతమంది చెప్పారు? రైట్. దాంట్లో ఒకనుంది, నేను దివర ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను. సరే, మార్పు పక్కన పెట్టండి. దివరం ధ్యానించేది ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చేస్తున్నారు ధ్యానము? ఎంతమంది వాక్యాన్ని ధ్యానం చేశారు? అందరు పైకి చూడండి, ఎవరు కింద చూడమాకండి. పోయిన వారము ఏం వాక్యం చెప్పుకున్నాము? ఎలిమెలకు, నయోమి, రూతు, ఓర్పా, తర్వాత ఇంకా ఆ కొడుకుల పేర్లు ఏంటి? మహలోను, కిలియోను. వాళ్ళ భార్యల పేరేంటి? మహలోను, కిలియోను భార్యల పేరు ఓర్పా, రూతు. ఓర్పా, రూతు అత్తగారి పేరేంటి? నయోమి. వాళ్ళ ఆయన పేరేంటి? ఎలిమెలకు చుట్టం పేరేంటి? వెరీ గుడ్, రైట్. ధ్యానం చేయడం చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. ఆశీర్వాదం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండాలి వాళ్ళకి? ఎలిమెలకి ఎక్కడుంది ఆశీర్వాదం? ఎక్కడుందండి? బెత్లెహేములో ఉంది ఆశీర్వాదం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆశీర్వాదం కోసం? మోయాబ్ దేశంకి వెళ్ళారు. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడికి వచ్చారు ఆశీర్వాదం కావాలంటే? మళ్ళీ బెత్లెహేము రావాల్సింది. మీ ఆశీర్వాదము దేవుడు ఇక్కడని పెట్టినప్పుడు మీరు మోయాబ్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ యువర్ బ్లెస్సింగ్ ఇస్ స్టిల్ హియర్. ఆమేన్, ఆమేన్, రైట్. ఈరోజు ప్రతి ఒక్కరూ, రైట్, ఎక్స్క్యూజ్ మీ, సారీ, ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కొన్ని కొన్ని సన్నివేశాలని దాటివేయాలి. ఏంటండి? కొన్ని కొన్ని సన్నివేశాలు దాటివేయాలి, కొన్ని కొన్ని ఇబ్బందుల్ని దాటాలి. దాటకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బేసిక్ ఎగ్జాంపుల్. మీరు మా ఇంట్లోకి రావాలంటే మా ఇంటి ముందు కాలం దాటాలి ఫస్ట్. మీరు అవునా? ఎవరైనా రాగలరండి మా ఇంటి ముందు కాలం దాటకుండా మా ఇంటికి రాగలరా? కొన్ని మీ ఇంటి ముందు కాలం దాటి మీ ఇంటికి రాగలరా? హెచ్బీ కాలంలో కాలువలు దాటకుండా ఎవరింటికి వెళ్ళలేరు. అవునండి, ఎవరు వెళ్ళలేరు. అంటే ఏంటి? ఏదో ఒక అడ్డంకి వస్తుంది, సమస్య వలయాలు వస్తాయి, కానీ దాటే అధికారము దేవుడు మీకు ఇస్తాడు. ఆ అధికారం వాడే సత్తా మీలో ఉందా? ఫ్రెస్ క్వశ్చన్ ఏంటండి? అధికారం వాడే సత్తా నీలో ఉన్నదా? ఉన్నదా మీ దగ్గర? ఇవాళ నేర్చుకుందాం. ఐగుప్తులో ఉన్న హెబ్రీయులు వాళ్ళు ప్రయాణం చేశారు, ఇంక అయిపోయింది. లాస్ట్కి ఒక దగ్గర ఆగారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంతా? దేవుడు ఎక్కడికి తీసుకెళ్తా అని చెప్పాడు హెబ్రీయుల్ని? కనాన్ తీసుకెళ్తా అన్నాడు. కనాన్ అంటే ఏంటి? పాలస్తీనా దేశము. ఈ పాలస్తీన్ దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశము. నువ్వు వారి కోసం ఏమీ కష్టపడక్కర్లా, కోసుకొని తినటమే. పంట ఆల్రెడీ పంట వేసి ఉంచారు, వారు కోసి పెట్టారు, వండుకొని తినటమే. ఎవరో ఆ పండ్ల విత్తనాలు వేసారు, దాన్ని సాల్వ్ చేశారు, అది పెట్టేది తింది. ఏం చేయాలి ఇప్పుడు? కోసుకొని తినటమే. వెరీ ఈజీ టాస్క్. హల్లెలూయా. చాలా ఈజీ టాస్క్ వాళ్ళకి. కానీ అంత ఈజీ టాస్క్కి ఆ కంట్రీకి వెళ్ళాలంటే దేవుడు ముందే ఆపేశాడు అందరినీ. ఎంతమందిని ఆపే? దాదాపు 2 మిలియన్లు.
ఇరవై లక్షల మంది జనాంగాన్ని ఆపేశాడు దేవుడు. ఎక్కడ ఆపాడు? కనాను దేశము అది అనగానే ఇక్కడ ఆపేశాడు. దాదాపు కనాన్ దేశం ఒక 100 అడుగులు ఉంది. ఎంతండి? ఎంత దూరం ఉంది? గుర్తుపెట్టుకోండి, లెక్క చాలా ఇంపార్టెంట్. కనాన్ దేశం ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు? 100 అడుగులు ఉంది. 100 అడుగుల ముందు దేవుడు ఆపేశాడు ఇక్కడ. నమ్ముతారండి? 40 సంవత్సరాలు పయనించారు వాళ్ళంతా. కొన్ని 100 మైళ్ళు పయనించారు, కొన్ని 1000 మైళ్ళు పయనించారు, కానీ ఎక్కడ ఆగారు వాళ్ళు? 100 అడుగుల ముందు ఆగారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ విశ్వాస జీవితంలో కనాను ప్రయాణంలో, కనాన్ అంటే పరమ కనానం, పరలోక కనానం, ఆ పరలోకం వెళ్లే ముందు చాలా కష్టపడతారు. నాలాంటి వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ నేనే అనుకుందాం, ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, కొంచెం తప్పేం లేదు, ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, నేనే వాక్యం చెప్పుకుంటూ పని చేసుకుంటూ అది ఇది ఇది చెప్పి సేవ చేసుకుంటూ ఆత్మ కాకుండా వెళ్ళినా కానీ నేను 100 అడుగుల ముందు నిలబడమొచ్చేమో, ఎవరు తెలుసు? ఎవరు గ్యారంటీ ఇవ్వగలరా? బయలుపెట్టి వాక్యం చెప్పి ప్రతి ఒక్కడు పరలోకి వెళ్ళిపోతాను గ్యారంటీ ఎవరు ఇవ్వగలరా? లేదు. నేనే 100 అడుగుల రోడ్లో ఆగిపోచేమో. ఐ హావ్ టు క్రాస్ దట్ 100 ఫీట్ టు రీచ్ మై క్యానన్. ఈరోజు 20 లక్షల మంది, 2 మిలియన్ పీపుల్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు. వాళ్ళు హెబ్రీలు కనాన్ ముందు ఆగిపోయారు. ఆ కనాన్ ముందు ఏముంది తెలుసా అండి? వాళ్ళు కనాన్లోకి ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే భారతదేశంలో ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? ముంబై ఎంటర్ అవ్వచ్చు, కేరళలో ఎంటర్ అవ్వచ్చు, వైజాగ్లో ఎంటర్ అవ్వచ్చు, చెన్నై ఎంటర్ అవ్వచ్చు, శ్రీలంకలో ఎంటర్ అవ్వచ్చు, శ్రీలంక సార్ కన్యాకుమారిలో ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? ఎంటర్ అవ్వాలంటే అట్లాగే ఈ పాలస్తీనాకి అంటే కనానికి వీళ్ళు ఎంటర్ అవ్వాల్సిన ప్లేస్ మీకు ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియా తిరిగి రావాలి, ఏ ప్రదేశం కూడా ఎంటర్ అవుతాం మన లోపలికి? మనంతా ఐగుప్తు వెళ్ళాం, మనం ఎక్కడికి వెళ్ళాం? ఈజిప్ట్ వెళ్ళాం, హోల్ ల్యాండ్ టూర్ చూసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇండియాకి వచ్చేసేయాలి. ఇండియాకి వచ్చేటప్పుడు మనము ఏ దేశము, ఏ రాష్ట్ర, ఏ ప్రదేశం గుండా మన లోపలికి వస్తుంది తెలుసా మీకు? హైదరాబాద్లో దిగితే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాం, అవునండి. మనకి పాయింట్ ఏది? హైదరాబాద్ ల్యాండింగ్ పాయింట్. ఒకవేళ నడుచుకుంటా వస్తూ ఉంటే రాజస్థాన్ ల్యాండింగ్ పాయింట్, అవునా? అర్థమవుతున్న పాయింట్ మీకు చెప్పేది, క్లారిటీ కోసం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు బందర్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? బందర్ వెళ్ళాలంటే బెన్ సర్కిల్ అటు నుంచి పోరంకి అటు, ఇంకా ఏంటండి, కంకిపాడు, ఉయ్యూరు నుంచి మచిలీపట్నం, అదొక దారి. అటు నుంచి ఇంకో దారి ఉంది, ఇటు నుంచి ఇంకో దారి ఉంది, బందర్ ఇటు నుంచి అటు దారి. అట్లాగే ఈ హెబ్రీలు అందరూ ఐగుప్తు నడుచుకుని వచ్చి పాలస్తీన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ఊరు నుండి లోపలికి వెళ్ళాలి అందరూ. అదే ఊరు తెలుసా మీకు? గిల్గాల్. మర్చిపోమాకండి. ఈ 20 లక్షల మంది, ఈ 2 మిలియన్ల మంది గిల్గాల్ గుండా వారు కనానికి చేరుకోవాలి. గిల్గాల్కి అడుగుపెట్టారంటే కనాన్ వచ్చినట్టే. ఈ గిల్గాల్ కూడా కనాన్ ప్రదేశంలోనే ఉంది. కనాన్లో ఒక స్పోర్ట్, ఒక పోర్ట్ సిటీ, ఒక విజయవాడ ఎట్లాగో పోర్ట్ సిటీ లాగా అట్లాగే పోర్ట్ సిటీ అది. కానీ ఆ వీరందరూ ఆ 100 అడుగులు దాటాలి. ఎంతండి? 100 అడుగులు దాటాలి. మనం చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే వీరు దాటే సమయము అంటే దేవుడు వీరందరూ నడిపించుకుంటూ ఈ గిల్గాల్ ప్రదేశానికి వచ్చే సమయము, అదే సమయం అంటే కోతకాలం. ఏంటంటే కోతకాలం. ఈ కోతకాలంలో యోర్దన్ నది గంభీరంగా మారిపోతుందంట. ఈ 100 అడుగులు యోర్దన్ నది, ఈ యోర్దన్ నది దాటి 100 అడుగులు ఉంటుంది. కానీ కోతకాలం వస్తే అది 1 మైల్ అయిపోద్దంట. 1 మైల్, 1 మైల్ దూరం అయిపోద్దంట. 1 మైల్ కూడా ఎక్కువ ప్రవాహంతో కూడి ఉంటుందంట. మళ్ళీ మామూలు నది అంటే స్లోగా వెళ్తూ ఉంటుంది అట్లా అట్లా, అది కూడా 100 అడుగులు. అది కోత సమయం వస్తే ఆ యోర్దన్ నది ఎంత అవుతుందండి? అది 1 మైల్, 1 మైల్ అయిపోద్దంట. మొత్తం విస్తారం అయిపోద్దంట. బోట్ వేసుకు వెళ్దాం అంటున్నా లాగేస్తుందంట బోటు కూడా. ఇక్కడ గమనించండి, దేవుడు
ఎవరి శక్తి వల్ల మీరికి రాలేదు కానీ మీరు నా శక్తి వల్ల ఇక్కడకు వచ్చారు అని మరొకసారి ఐగుప్తులకి నిరూపిస్తున్నాడు. ఆ మేము వచ్చి నడుచుకుంటూ వచ్చాంలే, ఆ దాటాంలే, అంత వైట్ మేమేలే, మేము బలం వచ్చుకుంది మేమేలే, దేవుడు చేయలేదులే అని అనుకుంటారేమో అనే అహం వస్తుందేమో. మీకు అది నేను రానివ్వను, నేను చేసే కార్యములకు మహత్కార్యంగా ఉండాలి అని చెప్పేసి ఆ కరెక్ట్గా హార్వెస్ట్ టైం అది. ఆ హార్వెస్ట్ టైంలో 1 మైల్ అయిపోయింది. 1 మైల్ అంటే ఒక మైల్ ప్రాంతము నీళ్ళతో ప్రవాహంతో కొట్టుకుపోతూ ఉంటే ఎవరు దాటానికి సాహసం చేయరు. మొన్న మనం చూసుకున్నాం మన టీవీలో, అక్కడ నార్త్లో పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్తే సడన్గా గేట్లు తీయంగానే ఆ నీళ్ళు వచ్చి చాలామంది కొట్టుకెళ్ళిపోయారు, చనిపోయారు చాలామంది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సైట్ సీయింగ్ వెళ్ళి విన్నారు కదంతా. ఆ చిన్న ప్రవాహం అది, పెద్ద ప్రవాహం కాదు, అది చాలా చిన్న ప్రవాహం, దాన్ని కొట్టుకుపోయారు. కానీ ఇక్కడ యోర్దాన్ నది ప్రవాహము చాలా గొప్ప ప్రవాహం, అది కోతకాలంలో సూపర్ ఉంటుంది ప్రవాహం. ఎవరు అలట్ల ఇక్కడ ఆగిపోయారు అంతా. ఎంతమంది ఆగారు? 20 లక్షల మంది ఆగారు. ఎక్కడ ఆగారు? కానానికి ఒక 1 మైల్. ఇప్పుడు 100 అడుగులే, కానీ ఇప్పుడు టైం ఏంటి? 1 మైల్ వచ్చింది ఆ ప్లేస్. అది 1 మైల్ అవతల ఆగారు, 1 మైల్ నడవాలి. వీళ్ళ దగ్గర పిల్లలు ఉన్నారు, తింటానికి తిండి ఉంది, పెద్దలు ఉన్నారు, ముసలు ఉన్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు కణానికి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు మనం కూడా అదే ప్రదేశంలో ఉన్నాం, మనం కూడా అదే ప్రజలు ఉన్నాం. మనం వెళ్ళలేకపోతున్నాం కణానికి. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని కొంతమంది అనలిసిస్ చేశారు. ఎక్కడున్న వాళ్ళు? హెబ్రీలే. అక్కడ ఆ కణం నుంచి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం మేము? ఏం లోపించింది మాలో? ఎంత దుర్దృష్టం వచ్చాం కదా మేము. అయ్యా కాలేబు, అయ్యా యెహోషువా, ఏమైంది? ఇంత దుర్దృష్టం అనిపించావు, ఇక్కడ ఆపేమేంటి అని ప్రశ్నించసాగారు. ప్రశ్నించి అప్పుడు దేవుని తిరగడం మొదలట అందరూ. అప్పటిదాకా ఎవరితో తిరిగారు? దేవుడు నడిపిస్తున్నాడు యెహోషువ కాలేబుని. కాలేబు నడిపిస్తున్నాడు మమ్మల్ని. మేము ఎవరు చూడాలి ఇప్పుడు? కాలేబుని చూడాలి, యెహోషువ దేవుణ్ణి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడిపిస్తున్నాను, మీరే ఉంటారంటే మా పాస్ నడుపు పాస్ నడిపిస్తారులే, కానీ నాకేంట్లే ఇంకా అట్లా అనుకున్న ప్రజలు కూడా. కానీ ఎప్పుడైతే దేవుడు 1 మైల్ ముందు ఆపాడో అప్పుడు వీరందరూ అక్కడ యెహోషువ కాలేబుని చుట్టూ మానేసి దేవుడి చుట్టూ మొదలెట్టారు. దేవుడే నడిపిస్తున్నాడు యెహోషువ కాలేబుని. హల్లెలూయా. చూసుకుందాం మొదటి పదం. యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము మూడు నాలుగు. యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము మీరు మీ దేవుడైన 3-4 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2,000 కొల మూరల ఎడముండవలను. మీరు వెండ్లు త్రోవ మీరంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టువలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. చాలా. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయారు అంతా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, మీరు మందసాన్ని మీరు ఫాలో అవ్వండి. ఎన్ని అడుగుల దూరంలో? దాదాపు 200 అడుగులు. 200 అడుగుల దూరం నుంచి మీరు మందసా చూడండి. ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్. దయచేసి కొంచెం నిద్ర వస్తుంది వాక్యానికి, దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చిన్న పాయింట్లు అయ్యి కణాన్ని వెళ్ళడానికి మనం ఎక్కడైతే ఆగిపోతున్నాము దాన్ని మనం తీసుకోవడానికి గమనించండి. మీరు 200 అడుగులు వెనకాల నడవండి. ఫస్ట్ పాయింట్, మీరు గనక మీ కణానికి చేరుకోలేకపోతున్నారు అని అనుకున్నట్లయితే మొట్టమొదటి మీరు చూడాల్సింది ఏంటంటే ఆ దేవుణ్ణి. వాచ్ గాడ్ ఫస్ట్ థింగ్. తర్వాత ఎప్పుడైతే ఆ మనసం కదులుతుందో మీరు లేచి ఆ మనసు వెనక వెళ్ళండి.
మందసం ఎక్కడైతే ఆగిద్దో మీరు అక్కడ ఆగండి. మీరందరూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాను. మిమ్మల్ని ఆగమన్నప్పుడు మీరు ఆగండి, లేకపోతే మీరు లేకండి. హల్లెలూయా. ఫాలో గాడ్. మొట్టమొదటిది మొట్టమొదటిది వాచ్ గాడ్. దేవుని చూడండి ఫస్ట్. మీ సమస్యల్లో దేవుని చూడండి ఫస్ట్. ఎవరిని చూడండి? మీ సమస్యలు చూడమాగండి. ఒకవేళ ఒకరు ఇంకొకరిని బాధ పెట్టచ్చేమో, ఇంకొకరు ఇంకొకరిని బాధ పెట్టచ్చేమో, ఒకరి మొహం చూడటం మానేసి వాళ్ళందరికీ దేవుని చూడటం మొదలెట్టండి. ఎప్పుడైతే దేవుని చూడటం మొదలు పెడతారో దేవుడు ఒక ఒక స్పష్టమైన దారి మీకు చూపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే స్పష్టమైన దారిని వెతుక్కుంటాం. వీళ్ళు కూడా అట్లా ఎత్తుకొని ఎత్తుకొని ఎక్కడాకు వచ్చారంటే ఇంకా దారి వెతకలేని స్థలాలకు వచ్చారు వీళ్ళంతా. మనం కూడా ఎప్పుడైతే దారి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నామో ఏదో ఒక రోజు ఇంకా దారి వెతకలేమని స్థలానికి వస్తాము. ఇంకా దారి లేదు అనే స్థలానికి వస్తాము. అప్పుడు దేవుని చుట్టూ మంచిదా, ముందు నుంచి దేవుని చుట్టూ మంచిదా గమనించండి. ఫస్ట్ ఫస్ట్ మీకు దారి కనపడలేదంటే మీకు ఆవేదన ఉందా, బాధ ఉందా, ఇబ్బంది? ఫస్ట్ మీరు ఏం చేయాలి? దేవుని చూడాలి. ఫస్ట్ థింగ్ వాచ్ గాడ్. రెండోది ఏంటి? ఫాలో గాడ్. మూడోది ఆనర్ గాడ్. ఎన్ని అడుగులు దూరమో చెప్పండి ఒకసారి. కాదు కాదు కాదు, రెండు వందలు కాదు, చదవండి చదవండి, రాసింది దాంట్లో ఏదో చదువు చదవండి ఒకసారి. 2000 కొలములు మూరలు అంటే మీరు చూసినట్లయితే అది దాదాపు ఎంత వస్తుందంటే దాదాపు ఒక 3000 అడుగులు వస్తుంది. రెండు వందలు తీసేయండి. దాదాపు 3000 అడుగులు. మీరు కావాలంటే ఎక్కడ లెక్కేసుకోండి కావాలండి. మీరు వెళ్ళి యూ కెన్ గో క్యాల్కులేట్. బైబిల్ వెనకాల మెజర్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు. దాదాపు 3000 అడుగులు వెనకాల మీరు ఫాలో అవ్వాలి ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్లో ఏముంది తెలుసా? కమాండ్ ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది. తర్వాత మీరు చూ ఇంకా ముందుకు వెళ్దాం ఒకసారి. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఇప్పుడు ఆగిపోయారు. యోర్దన్ నది యువతలు ఆగిపోయారు. వీరు వెళ్ళాల్సిన ప్రదేశము గిల్గాల్. గిల్గాల్ కూడా మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? కనానులో ప్రవేశించాలా? ప్రవేశించాలా? 3000 అడుగులు దూరం ఉంది. ఇక్కడ దేవుడు చెప్పాడు క్లియర్గా, ఎప్పుడైతే ఈ మందసము కదులుతుందో మీరు కదలాలి, ఎప్పుడైతే మందసము ఆగిద్దో మీరు అక్కడ ఆగాలి. ఇన్స్ట్రక్షన్ వెరీ క్లియర్. ఇక్కడ అయిపోయింది. కదలమన్నాడు, ఆగమన్నాడు, వెళ్ళమన్నాడు, ఉండమన్నాడు. ఈ నది సంగతి చెప్పాడా? చెప్పాడా? చెప్పేసరికి ఏమైందంటే అందరూ సరే సరే దేవుడు చెప్పాడు కదా, నడిపిస్తాడు కదా, ఆ మనసు ఎప్పుడు కదిలిద్దో అప్పుడు కదులుతాను నేను, మనసు ఎప్పుడు కూర్చుంటుందో అప్పుడే కూర్చుంటాను చెప్పి అలా కదిపారు అంతా. ఏమర్థం కట్ట ప్రజలకు? ఇప్పుడు కదలమని చెప్పాడు, ఆగమంటున్నాడు, ఆగమంటున్నాడు, కదలమంటున్నాడు. ఎప్పుడు కదిలేదు ముందుకి? నేను ఎప్పుడు వెళ్ళాలి ముందుకి? ఈరోజు అటువంటి సందేహంలో చాలామంది ఉండిపోయారు. దేవుడే పని చేయమంటాడు. మనకేమో బాధ్యతల వల్ల ఆ పని ఇంకా ఎక్కువైపోతుంది. ముందుకు వెళ్ళలేము, వెనకాలకి వెళ్ళలేము, అక్కడ ఆగిపోతాము. మరి దేవుడే ముందుకు వెళ్ళమంటాడు. దేవుడే కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడే పిల్లల్ని ఇచ్చాడు, దేవుడే ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే అన్ని ఇచ్చాడు, దేవుడే ముందుకు వెళ్ళమంటున్నాడు. నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలి, కుటుంబం తీసుకుని ముందుకు వెళ్ళాలా, ఇది ఒక్కరిని ముందుకు వెళ్ళిపోవాలా అని చాలామంది ఆలోచన పడిపోయారు. ఈరోజున ఏ పని చేయలేకుండా అట్లా ఉండిపోయారు. ఆ రోజు హెబ్రూ అదే సమస్యలు ఉండిపోయారు. అప్పుడు ఒక దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు మా పని ఏంటంటే ఒక అద్భుతం ఎదురు చూడాలి నేను. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఒక అద్భుతాన్ని ఎదురు చూడాలి మేము అన్నప్పుడు దేవుడు చూశాడా, వీళ్ళు ఇప్పుడు అద్భుతాన్ని ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు చేయాలి అద్భుతం అని అంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి చూసుకుందాం మనము. ఫస్ట్ దేవుని ఆజ్ఞని మనము తూచా తప్పకుండా గైకొండ నేర్చుకోవాలి ముందు. హల్లెలూయా. మీకు బలాము బలాక్ గురించి తెలుసా అండి? బలాం ప్రవక్త, బలాక్ రాజు, ఆ గాడిదగా తెలుసా మీకు? బలాము అనే ప్రవక్త. దేవుడేమో బలాముని బాలక్కిలో విషయం చెప్పమంటాడు.
చెప్పమంటే ఇప్పుడే వద్దు నువ్వు ఆగు అంటాడు. బాలకేమో నా ఇంట్లో ఎంతైతే బంగారం పెట్టిద్దో ఎంతైతే వెండి పెట్టిద్దో అది మొత్తం బంగారం పెడితే నింబ్రికి ఇచ్చేస్తా కావాలండి, దయచేసి మీ దేవుడు ఏమన్నా చెప్పయ్యా అంటాడు. ఈ బలాకు రాజు మోయాబు దేశస్తుడు, మళ్ళీ మోయాబు దేశస్తుడు, మోయాబు దేశ రాజు బలాకు. ఈ బలామేమో ఇజ్రాయేలుడు. ఏమని చెప్పయ్యా మీ దేవుడు ఏమంటున్నాడు, మా దేశం నాశనం అయిపోతుంది ఇక్కడ అని చెప్పి యువరాజు పంపిస్తాడు. యువరాజుని బలాం రాజు అంటాడు, నువ్వు బంగారం వచ్చినా వెండి వచ్చినా నాకు అక్కర్లేదు కానీ నా దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను, ఏం చేయమంటే చేస్తాను. ఏమన్నాడు ఆయన, నా దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను, ఏం చేయమంటే చేస్తాను. ఒకరోజు దేవుడు చెప్తాడు, నువ్వు తెల్లవారుజామున లేచి నీ గాడిదని కట్టుకొని నీ యువరాజులతో కలిసి నువ్వు బాలరాజుకి వెళ్ళు, నేను చెప్పింది నువ్వు చెప్పు అంటాడు. అన్నప్పుడు మన బలం ప్రవక్తకి ఆత్రం ఆగల, తెల్లవారుజామున అవ్వగానే గాడిదను నిలిపాడు. ఏం చెప్పాడు దేవుడు, గాడిదను కట్టుకొని యువరాజును తీసుకొని నువ్వు రాజుకి వెళ్ళు అంటాడు. మనడు ఏం చేశాడు, తెల్లవారుజామున అవ్వగానే గాడిదను కట్టుకొని యువరాజును తీసుకెళ్లకుండా ఒకటి వెళ్ళిపోయాడు. దేవుడు కోపం వచ్చింది, సంహారక దూతలు కనిపెట్టాడు. మనుడు కనబడలా, ప్రవక్త అయినా కనుక కనబడతలా, గాడిది కనబడింది దూత. గాడిది ప్రవచనం చెప్పింది, ప్రవక్తలే ప్రవచనం చెప్తారు. అట్లాంటిది ప్రవక్తకి గాడిది ప్రవచనం చెప్పింది. హల్లెలూయా. అంటే ఒక యదవకి ఇంకో యదవ చెప్పినట్టు అనమాట సలహా. ఏంటండి, ఒక యదవకి ఒక యదవ సలహా చెప్పినట్టు అనమాట. దేవుని మాట అనకపోతే మనం అట్లాగే అయిపోతాం. ఒక యదవ చెప్తాడు మనకు కూడా ఏదో రోజు. ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్, నువ్వు తెల్లవారుజామున లేచి నువ్వు గాడిని కట్టుకొని యువరాజును తీసుకొని నువ్వు బాలరాజుకి వెళ్ళి నేను చెప్పమన్నది నువ్వు చెప్పు అని ఏం చేశాడు, ఆత్రం గెలిపాడు. అది దేవుడు నచ్చడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా దేవుని ఆజ్ఞ తూచ తప్పకుండా అర్థం చేసుకోవడం ముందు ఇంపార్టెంట్. గైకొండ తర్వాత సంగతి, దేవుడు ఎంత ఆజ్ఞ ఇచ్చాడో నువ్వు లేవు, నువ్వు లేగమన్నప్పుడు లేవు, నువ్వు కూర్చోవడం కూర్చో, నువ్వు కూర్చోవడం కూర్చో, లేగమన్నప్పుడు లేదు అన్నప్పుడు లేగాలంతే. లేగమన్నారు కదా, ఓకే ఇప్పుడే కాదు కొంచెం పైకి లేగుతాం, రెండు లెగు అంటే లేగాల, ఆగు అంటే ఆగాల, స్టాప్ అంటే స్టాప్, గెటప్ అండ్ గెటప్. పాయింట్ ఒబీడియన్స్. ఫస్ట్ దేవుడు ఐగుప్తులకి ఏం నేర్పించాడు, కనానికి వెళ్ళక ముందు ఒబీడియన్స్ నేర్పించాడు. నేను వాకిస్తున్నాను ఆ వాకం గైకోను అంటున్నాడు. ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ రెండో విషయం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏం నేర్పించాడు దేవుడు వాళ్ళకి, ఏం నేర్పించాడండి, కనానికి వెళ్ళక ముందు ఏం కావాలి, ఫస్ట్ కనానికి వెళ్ళక ముందు ఏం కావాలి ఎట్టి చెప్పండి, పరలోకంకి వెళ్ళక ముందు మనకేం కావాలి, వీరు హెబ్రీలు కనానికి వెళ్ళక ముందు దేవుడు వారికి ఏం నేర్పించాడు మొట్టమొదటిగా, ఒబీడియన్స్ అండి, గట్టి చెప్పండి, చెప్పేది రైటే, ఒబీడియన్స్ నేర్పించాడు. ఆయన మాటకి ఒబే అవ్వమంటే చెప్పడం నేర్పించాడు. ఈరోజు మనం కూడా పరమకాలానికి వెళ్ళాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటి, విధేయత, ఒబీడియన్స్. పాయింట్ రాసుకోండి, కనానికి వెళ్ళాలంటే దేవుని మాటకి ఒబే ఉండాలి. రెండవది, రెండోది దేవుడు వారికి ఏమి చేయాలనుకుంటున్నాడు అంటే ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది, విధేయత నేర్పించాడు, రెండోది ఒక అద్భుతం నేర్పించాలనుకుంటున్నాడు, అద్భుతం చేయాలనుకుంటున్నాడు, సారీ అద్భుతం చేయాలనుకుంటున్నాడు. వీళ్ళేం చేయాలి, ఇప్పుడు ఒక అద్భుతాన్ని కోరుకోవాలి. మీరు కూడా ఒక మీ జీవితంలో మీరు అద్భుతాన్ని కోరుకోవడం నేర్చుకోండి. అద్భుతాలు మీరు కోరుకుంటే కోరుకోవడం జరుగుతాయి. అర్థమైందండి, అద్భుతాలు మీరు కోరుకోకపోతే జరగవు. ఏదైనా సాక్ష్యం ఉందా, మా ఇంట్లో నేను డబ్బు అస్సలు లేదు, మా ఇంట్లో నేను అద్భుత అసలు నేను డబ్బు వస్తే ఎప్పుడు నేను కోరుకోలేదు, ఎవరు డబ్బు కోరుకోలేదు కానీ డబ్బులు ఇచ్చారు దేవుడు అని ఉన్నాయి సాక్ష్యాలు. ఏం కోరుకోకుండా డబ్బు వచ్చినాయి, ఎవరిని అడగకుండా దేవుడిని అడగకుండా ఏం లేకుండా ఏడుచుకుంటే దేవుడు డబ్బులు ఇచ్చాడు వచ్చి. మీరు అడిగితేనే ఇవ్వబడతాయి, అడుగుడి మీకు ఇవ్వబడను, అది పర్ఫెక్ట్ లా, మీరు అడిగితే మీకు ఇవ్వబడతాయి. ఇక్కడ ఏమడగాలి, ఇప్పుడు అద్దం కోరుకోవాలి. పిల్లలు మీరు ఇక్కడ దాకా వచ్చి ముందుకెళ్ళి అద్దం కోరుకోవాలి, అప్పుడు దేవుడు అంటాడు
మీరందరూ కలిసి ఆ మందసను మూయండి. ఏమంటాడు చూడండి, ఇదే ఇట్లా మాట్లాడతాడు దేవుడు. మీరు అందరు కలిసి ఆ మనసాన్ని మోయండి. ఈ మనసాన్ని మీరు మోసుకెళ్ మీరు లేవీయులు మీరు మనసాన్ని మోసుకెళ్తున్నప్పుడు వీరు మిమ్మల్ని ఫాలో అవుతారు. వీరు ఫాలో అయ్యేది ఒక 3000 అడుగుల దూరం వెనకాల ఫాలో అవుతారు. మీరు భయపడద్దు. ఆ నది చూడండి, మీరు ఆ నది మీద అడుగు పెట్టంగానే, మీరు నదిలో అడుగు పెట్టండి, ముందుకు వెళ్ళండి. ఏంటండి నది నది అది చూస్తేనేమో ఫుల్ కొట్టుకుపోతుంది, ప్రవాహం ఫుల్గా ఉంది. మీ లేవి లేవి మోయాలి, మీరు మందసం మోయాలా. ఎటువంటి అందరు దయచేసి వినండి, చిన్న పాయింట్, మీరేం మోయాలా? మందసం మోయాలా. మీరేం చేయాలా? వారిని ఫాలో అవ్వాలి. ఎంత దూరంలో ఫాలో అవ్వాలి? మీరు 3000 అడుగులు వెనకాల ఉండాలా. మీరు ఆ నీళ్ళ ప్రవాహం చూసి దాంట్లో మీరు అడుగు పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలా. ఇది చేయాల్సింది. నిజంగా నీరు అంత బాగా ప్రవహిస్తూ ఉంటే ఎవరిని అడుగు పెట్టడానికి సాహసిస్తారా? అద్భుతం. ఇది ఇంకా డేంజర్. ఆ ఎర్ర సముద్రం పాయలవడం ఇంకా ఈజీ. అర్థమవుతుందండి, ఎర్ర సముద్రం పాయలవడం ఈజీ ఈ యోర్దన్ నది కన్నా. ఎర్ర సముద్రం పాయలే ముందు మోషే చేశాడంటే అడుగు పెట్టు, నువ్వు దాన్ని ఈత కొట్టు అని దేవుడు చెప్పలా. దొడ్డికర తీసి ఇలా చాచు, ఎర్ర సముద్రము పాయలైపోద్ది, 6 నెలలు కనపడిద్ది, అప్పుడు నువ్వు దానిలో ప్రవేశించు అన్నాడు. ఏమన్నాడండి? అప్పుడు దాన్ని ప్రవేశించాడు అన్నాడు. 6 నెలల మీద ఇక్కడ నది చీల, 6 నెలలు కనబడతలా. నది చూస్తేనే ప్రవాహం ఫుల్గా ఉంది. డౌట్ స్టార్ట్ అయినాయి. ఎవరు స్టార్ట్ అయ్యండి? వీళ్ళు స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు స్టార్ట్ అయినాయి డౌట్స్. ఏంటి ఆ రోజేమో మోషే చీల్చాడు, అది మా తాత చూశాడు లేకపోతే నేనే చూశాను అనుకోవచ్చు. చాలామంది మా నాన్న చూశారు, నేను చిన్న పిల్లవాడినప్పుడు అప్పుడు నా వయసు సుమారు 10-11 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటచ్చు. పిల్లలు అక్కడ సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు నా వయసు 55-60 వచ్చేస్తున్నాయి. నా వయసు 40 ఏళ్ళు ప్రయాణించారు కదా, 40 ఏళ్ళు. సో అక్కడ 11 అంటే 40-50 సంవత్సరాలు వచ్చేసింది అనుకుందాం. 50 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు నేను చూసిన చిన్నపిల్లవాడిని అప్పుడు మోషే అంకులు జస్ట్ తీసి ఇట్లా పెట్టాడు, అది చీలిపోయింది. అప్పుడు మరి ఇప్పుడు ఏంటి చీలట్లేదు, ఎట్లడవాలి అనే సందేహం వచ్చేసింది వాళ్ళందరికీ. గమనించండి, ఇటువంటి సందేహంలో మనం చాలామంది ఈరోజు ఉన్నాం. ముందు ఏముందో కనపడట్లేదు, కానీ దేవుడు నడవమంటున్నాడు. నీకెందుకు నడిపించేవాడు నేను ఉన్నాను కదా, నీకెందుకు అంటున్నాడు. నడిపించేవాడు నేనుంటే మరి నీకెందుకు బాధ, నీకెందుకు కనపడ అవసరం ఏంటి? దీన్ని కణాన్ని తీసుకెళ్తా నేను చెప్పాను కదా, నేనుగా తీసుకెళ్తా కణాన్ని నిన్ను. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా నీ కుటుంబ సమస్యలని నేను ఎరకొట్టేది, నేను కదా నీ వ్యాధుల మొత్తం నుంచి తీసివేసేది, నేను కదా నీకు గర్భం ఇచ్చేది, నేను కదా నీకు నొప్పులు తీసేసేది, నేను కదా చెదురిచ్చేది, నేను కదా నీకు ఆరోగ్యం ఇచ్చేది. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏ నువ్వు చేసుకోవాలవా అని దేవుడు ఆ రోజు ఇదే ప్రశ్న వేస్తున్నాడు. అందరూ స్టన్ అయిపోయారు. ఏంటి నడవమంటున్నాడు? వాళ్ళనేమో 3000 అడుగు ఇందాక దాకానేమో కొద్దిగా అడుగే, ఒక సుమారు రమారమి 200-250 అడుగులు నడవాలి. ఆ మనసం ముందు మనసం వెనకాల, ఆ మనసం ఇప్పుడు చచ్చిపోతారు. అటువంటిది ఇప్పుడు 3000 అడుగులు అయింది, ప్రవాహము గట్టిగా ఉంది అనగానే వారు ఏం చేశారంటే, సరే దేవుడు చెప్పాడు కదా అని చెప్పి నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ ప్రవాహం మీద అలాగ అడుగు పెట్టారు. ఎప్పుడైతే ఆ ప్రవాహంలో ఆ మీ లేవీ కాలు పడినాయో అప్పుడు చీల్చడం మొదలెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే అడుగు పెట్టారో, ఏనండి ఎప్పుడు జరిగింది అద్భుతము? మోషే దగ్గర కర్ర చాచాడు అంతే. కర్ర చాస్తే ఏమైంది చెప్పాలా? కర్ర చాచంగా తమ చీలిపోయింది. ఇక్కడ మోషే దగ్గర ఏమో కర్ర చాచాడు, తమ చీలిపోయింది. ఇక్కడ యెహోషువ కాలేబు దగ్గర ఏం చాచారండి వాళ్ళు? కాలు చాచల జస్ట్ ఆ నెలలో అలా అడుగు పెట్టారు. అడుగు పెట్టంగానే అది మొత్తం చీలిపోయిందండి. అట్లాగా 6 నెలల మీద నడిచారంట మళ్ళీ వాళ్ళు. హల్లెలూయా. మీ విశ్వాసంలో మీకు గొప్ప కార్యం కావాలంటే మీరు విశ్వాసం గొప్ప అడుగు వేయవలసిందే. మీరు అడుగులు వేయకుండా విశ్వాసం గొప్ప కార్యాలు
కోరుకోవటము పెద్ద బూతు. ఏంటండి పెద్ద బూతు? విశ్వాసంలో అడుగు పెట్టకుండా విశ్వాసం గొప్ప కార్యాలు కోరుకోవడం పెద్ద బూతు. గమనించండి, ఇది ఎంతవరకు చెలిపింది తెలుసా? మోషే దగ్గర జరిగిన అద్భుతం కన్నా ఇది గొప్ప అద్భుతము. ఏంటండి గొప్ప అద్భుతము? వీరు మోషే దగ్గర చెలిపిన స్థలము గల్ఫ్ ఆఫ్ అక్బా అంటారు దాన్ని. ఏంటది గల్ఫ్ ఆఫ్ అక్బా? ఆ అక్బా ప్రాంతంలో వీరు నడిచిన ప్రదేశము దాదాపు ఒక ఒక 1.25 కిలోమీటర్ నుంచి 3.25 కిలోమీటర్ లోపే నడుస్తుంది అంతా. ఏంటండి 1.25 కిలోమీటర్ నుంచి 3.25 కిలోమీటర్ లోపటి వరకే ఆ ద్వారం ఓపెన్ అయింది. ఆ 1.25 కిలోమీటర్ ద్వారం, ఈ ద్వారం లోపే ఇంకా 1.5 నుంచి 1.5 లోపే ఇంకా అంతవరంలోనే 20 లక్షల మంది బయలుదేరారు. కానీ ఈ యోర్దాన్ నది దగ్గర మాత్రం వీళ్ళు అడుగు పెట్టంగానే 20 మైళ్ళ వరకు స్తంభించిపోయింది ప్రవాహం. హల్లెలూయా. 20 మైళ్ళు ఎలా ఉందంటే, బైబుల్ 20 మైళ్ళు అని లేదు, ఎట్లా ఉందంటే ఆదాము ప్రాంతము, సిటీ ఆఫ్ యాడమ్ చూసుకుందాం ఒకసారి. యెహోషువ రాసిన గ్రంథము 3:16 3:16 చూసుకుందాం ఒకసారి. పైనుండి పారు నీళ్లు బహుదూరమును, పైనుండి పారు నీరు బహుదూరమున సారెతాను నద్దనున్న, సరిగ్గా చదవాలమ్మా, సారెతాను నద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఎక్కడండి? ఆదామపురము, సిటీ ఆఫ్ యాడమ్. ఈ ఆదాంపురము ఎట్లా నుంచి అంటే వాటర్ వెళ్ళి ఎలా నుంచి అంటే నీళ్లు చెప్పరు. ఏకరాశిగా అంటే రాసులు ఎలా పోస్తారండి గుట్టల్లాగా, అలాగ నీళ్లు ఆదాంపురం దగ్గర గుట్టగా ఉండిపోయినండి అక్కడంతా. అంటే ఇప్పుడు గిల్గాల్ నుంచి ఆదాంపురం వరకు ఉన్న డిస్టెన్స్ 20 మైళ్ళు. అంటే అక్కడ మోషే కాలు పెట్టలేదు, చేయి పెట్టలేదు, కర్ర చాచాడు, ఆ చిలుగుపోయింది. అది కూడా 1.5 కిలోమీటర్ లోపే అందరూ ప్రయాణించారు. కానీ యోర్దన్ నది దగ్గర మాత్రము వీళ్ళు విశ్వాసంలో అడుగు పెట్టంగానే 20 మైళ్ళు పోయిపోయింది. వారు విశ్వాసం అడుగు పెట్టలేదు అక్కడ. ఎక్కడండి? ఎక్కడ? మోషే దగ్గర ఎవరు విశ్వాసం దగ్గర విశ్వాసంలో అడుగు పెట్టలా పెట్టారు ఎవరన్నా? ఇక్కడ కనబడిందా విశ్వాసంలో చీలిందని? దేవుడు చీల్చాడు అక్కడ. కానీ ఇక్కడ మాత్రము విశ్వాసంలో అడుగు పెడితే 20 మైళ్ళు చీలింది. గుర్తుపెట్టుకోండి, దేవుడి అద్భుతము విశ్వాసంలో చాలా గొప్పవి. విశ్వాసం లేకుండా మీరు అద్భుతం కోరుకున్నట్లయితే మీకు పావులను 10 రూపాయలు వస్తుంది. ఎంత? 10 రూపాయలు. విశ్వాసంతో మీరు అద్భుతం కోరుకున్నట్లయితే 100,00,000 కోట్లు వస్తాయి. అది వీరు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి ఆదం గైకొంటమని నేర్పిస్తున్నాడు. రెండోది ఒక అద్భుతాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ముందు మీరు ఒబే అవ్వండి ముందు. రెండవది మీరు ఒక గొప్ప అద్భుతమని మీరు ఆశించండి అని నేర్పిస్తున్నాడు. మూడోది చూసుకుందాం. ఎప్పుడైతే మీరు ఆజ్ఞను గైకొని విశ్వాసంలో ఒక గొప్ప అద్భుతమని మీరు కోరుకుంటారో మీరు ఆ అద్భుతమును బట్టి మీ దేవుణ్ణి మీరు మహింపరచండి. హల్లెలూయా. ఈ మూడు విషయాలు దేవుడు ఆ హెబ్రూయులు నేర్పిస్తున్నాడు ఈ కాలం రాకమునుపు. అప్పుడు ఏం చేస్తారంటే యెహోషువ కాలంలో ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని 2 స్తూపాలు కడతారు, స్టోన్ మాన్యుమెంట్స్. ఏంటండి? రాళ్ళ స్తూపాలు కడతారు, 2 కడతారు. ఎవరైనా చెప్పగలరా ఎక్కడ కడతారు? తెలిసేంటి ఎక్కడ కడతారు వాళ్ళు? ఒకటి ఆ ప్రవహించే నది మధ్యలో కడతారు, ఒకటి నది దాటిన తర్వాత వాళ్ళు బయట వచ్చే ప్రాంతంలో మళ్ళీ కడతారు. నది బయట దాన్ని చూచి వాళ్ళకి గేట్వే ఆఫ్ ఇండియా ఎట్లుంది? గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ఎందుకు? ఆంగ్లులు ఆ ముంబై ద్వారా ఇండియాకి వచ్చారు కాబట్టి అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా పెట్టారు. అది గేట్వే ఆఫ్ ఇజ్రాయేల్. ఇది గిల్గాల్ ప్రాంతంలో హెబ్రీలు వారు కనానుకు వచ్చారు, అది గేట్వే ఆఫ్ కనాన్, గేట్వే ఆఫ్ గిల్గాల్. గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఓకే, గేట్వే ఆఫ్ కనాన్. గేట్వే ఆఫ్ కనాన్ ఎక్కడుంది?
గిల్గాల్ వాళ్ళు అది చెప్పడానికి వారు అక్కడ ఒక రాళ్ళ మాన్యుమెంట్ రాళ్ళ స్థూపాన్ని కట్టారు. మనం కట్టాం అక్కడ గేట్ ఆఫ్ ఇండియా ముంబైలో కట్టారు రాళ్ళ స్థూపం కట్టారు. అట్లాగే ఈ హెబ్రిల్ కూడా ఇక్కడ మనం ఇక్కడ మనం లోపలికి వచ్చాము కరానికి ఇది ఇస్ ద గేట్ వే అని చెప్పి వాళ్ళు కట్టారు. ఇంకో స్థూపము ఎక్కడ కట్టారంటే నీళ్ళ కట్టారు. నీళ్ళ కట్టింది ఎవరు చూడలేరు. ఫస్ట్ పాయింట్ ఎవరికి కనపడదు. ఎవరన్నా లోపలికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని వెళ్తే వాళ్ళకి కనపడదు. హల్లెలూయా. దేవుడు వారికి ఏం తెలుసా మీకు, హెబ్రిల్ని అన్ని జల్లు కింద లెక్కేస్తున్నాడు. ఫస్ట్లో దేవుని ప్రజలే కానీ అన్ని జల్లు కింద లెక్కేస్తున్నాడు. ఈ 40 ఏళ్ళు పట్టింది వాళ్ళ తర్ఫీ ఇవ్వడానికి. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్కి 3 క్లాసులు చెప్తున్నాడు. 3 క్లాసులు. అయ్యా మీరు కన్న వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్తున్నారు, కన్నన్ వెళ్తున్నారుగా, వెళ్తున్నారా, వెళ్తున్నారా, సరే నేర్చుకోండి అయితే నేర్పిస్తున్నాను. ఎంతమందికి పరమకరణాలు ఉంది? ఎంతమంది వెళ్తున్నారు పర కర్మకణానికి? కణానికి ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరే చర్చలు, ఇద్దరేనా? ముగ్గురు. అందరు ఇక్కడ ఉండిపోతారు ఏంటండి? కణానికి రారా? ఇల్లు కొనుక్కున్నారా? ల్యాండ్ కొనుక్కున్నారా? మీరు ఇల్లు కట్టించుకున్నారా? అక్కడే ఉంటారా? ఉండరుగా. ఎంతమంది వస్తారు చెప్పండి. బలవంతం చేయలేండి దానికి కూడా మేము. మీరు కూడా కణానికి రావాలంటే 3 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఏం పాయింట్స్ అండి? ఫస్ట్ పాయింట్ బ్యాప్టిజం కాదయ్యా, ఒబీడియన్స్. ఒబీడియన్స్ అందరు వద్దు, పింకి. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? దేవుడు మీరు పింకి కాదు. మొట్టమొదటిది ఏంటి? విధేయత. రెండోది ఏంటి పింకి? దేవుని చెప్పిన ఆనంద చెప్పమ్మా. దేవుడి నుంచి ఒక అద్భుతమని మనము ఆశించాలి. మూడోది ఏంటి రుతు గారు, కీర్తి గారు, మూడోది ఏంటి శ్యామి, మూడోది రిన్ని, మూడోది మూడోది వినండి, చెప్తాను వినండి. పరమ కణానికి, ఆ కణానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. చోలు మూసుకుని గట్టిగా వినద్దు వేరే వాళ్ళెవరు. వెళ్ళాలనుకున్న ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి, దేవుని మాటకి విధేయత నేర్చుకోవాలి. రెండోది ఒక విశ్వాసంలో ఒక గొప్ప అద్భుతముని ఆశించడం నేర్చుకోవాలి. ఏంటండి విశ్వ అద్భుతం ఆశించడం ఎవరికైనా సాధ్యం? అది మీరేంటి అన్ను ఆశిస్తారు అద్భుతాలు? ఏమో సడన్గా నడుస్తా ఒక బంగారం పడుతుంటే బాండు, ఏమో సడన్గా బ్యాంక్ కొట్టి ఎట్లా వచ్చేస్తే బాండు. మీలో ఎవరు కోటి స్టూడెంట్స్ ప్రోగ్రాంలో అబ్బా ఆశలు చెప్తాను కోటి వస్తే బాండు ఎవరు ఆశిస్తారు అట్లా? తప్పేం లేదు, కానీ విశ్వాసంలో అద్భుతమును ఆశించడము నేర్చుకోనండి అంటున్నాడు అక్కడ. విశ్వాసంలో మర్చిపోమకండి. మూడవ పాయింట్, ఎప్పుడైతే ఆ విశ్వాసంలో మీరు గొప్ప అద్భుతమని మీరు పొందుకున్నారో దేవుని మహిమపరచడం నేర్చుకోండి అంటున్నాడు. తర్వాత ఎలా మహిమపరచాలి? ఆల్ మాన్యుమెంట్ కట్టారు, మీరేం చేయాలి? అన్ని విశ్వాసం చేస్తే క్రియ ఏం చేస్తాం? క్రియ ఏది? అద్భుతం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మహిమపరచడం, దేవుని మహిమపరచడానికి ఆ నేలలోనూ నేల బయట ఒక మాన్యుమెంట్ కట్టారు. మనం స్థూపాలు కట్టక్కర్లా, ఏదైనా ఒక కార్యం చేయండి, దేవుని మహిమపరచే కార్యం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని మహిమపరచే కార్యాలు ఏంటంటే గుడ్డ లేని వారికి వారి బట్టలు ఇవ్వండి, ఆహారం పెట్టండి, లేకపోతే డబ్బులు లేని వారికి ధన సహాయం చేయండి, రోగంతో ఉన్న వారికి వారికి ప్రార్థన చేయండి, మీకున్న సహాయం ఏదైతే ఉందో. ఇది దేవుడిని మహిమపరిచే విధానం, ఇది దేవుడి నిజం కోరుకునేది విధానం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మీ జీవితాల్లో ఉంటాయో మీరు ఒక విశ్వాస ప్రయాణించే ప్రయాణంలో మీరు కణాన్ని చేరతారు, లేకపోతే ఆ 100ల ముందు ఇక్కడ ఉండిపోతారు. చాలామంది ఆ గేట్ దాకా వెళ్ళగలరు. ఆ గేట్ లోపలికి వెళ్ళే వాళ్ళు మాత్రము ఈ 3 పాటించేవారే. ఏ 3? అందరు కలిసి చెప్పుకుందాం ఒకసారి. ఫస్ట్ పాయింట్,
అందరూ ఏకస్వరంతో ఏకస్వరంతో విధేయత విధేయత విధేయత. రెండోది విశ్వాసంలో ఏ అద్భుతం మా అద్భుతం కాదు, మళ్ళీ విశ్వాసంలో ఒక గొప్ప అద్భుతం ఆశించడం నేర్చుకోండి. గొప్ప మర్చిపోద్దు, మంచి మన దేవుడు ఒక సాధారణ అసాధారణ దేవుడు కాదు, గొప్ప దేవుడు. ఆయనకి ఆశించాలి, గొప్ప విషయాలు ఆశించాలి, లేకపోతే పరుగు పోయినట్టే మనం వెళ్ళి. విశ్వాసంలో ఒక గొప్ప అద్భుతం అని ఆశించడం నేర్చుకోండి. మూడోది ఆ అద్భుతం జరిగిన తర్వాత దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోండి. ఈ మూడిట్లో ఏది తప్పినా, అంటే గొప్ప దేవుని ఆజ్ఞ గైకొని తర్వాత గొప్ప కార్యం జరిగి ఆ జరిగిన తర్వాత మీరు ఆ జరిగిన తర్వాత మీరు మహిమపరచకపోయినా ప్రాబ్లమే, కార్యం చేయకపోయినా ప్రాబ్లమే, ఒక అద్భుతము ఆశించకపోవడం కూడా తప్పే, పాపమే. ఇంకా హల్లెలూయా, అందరు నేర్చుకున్నారండి ఈరోజు, అందరికీ క్లియరా, డౌట్స్ క్లియర్ అయినాయా? మొట్టమొదటిది విధేయత, రెండోది విశ్వాసంలో గొప్ప కార్యము ఆశించడం నేర్చుకుంట, మూడవది విశ్వాసంలో గొప్ప కార్యం జరిగిన తర్వాత ఆయన్ని మహిమపరచడం నేర్చుకుంట. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల దంచిన భాగ్యం పెట్టదండి తండ్రి. యేసయ్య తండ్రి, కుమార శుద్ధాత్మడానికి స్తోత్రం తండ్రి. అయ్యా పరమ కణానికి ఎలా చేరాలో మాకు నేర్పిన దేవానికి స్తోత్రం తండ్రి. అనేక మంది ఎట్లయితే ఆ రోజు ఆ యొర్దన్ నది ఎదుట, అయ్యా గిల్గాల్ ప్రాంతం ఎదుట ఎట్లయితే అయ్యా అసహాయులుగా నిలబడిపోయారో, అప్పుడు మీరు ఎట్లయితే వాక్యాన్ని ఆ లేఖనాన్ని నెరవేర్చారు తండ్రి. ఆ రీతిగా తండ్రి మేము కూడా అయ్యా పరమ కణానికి ముందే నిలబడిపోతున్నామేమో. అయ్యా మా జీవితాలని ఈ వాక్యం ద్వారా మార్చి అయా కణాన్ లోనికి ఎలా అయితే మేము ప్రవేశించాలో అయ్యా మీరు మాకు నేర్పిన దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా తోడుగా నేర్పిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రతిబిడ్డ నడిపించి ముందుకెళ్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన ముందడి వచ్చినాం తండ్రి. ఆమేన్.